రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ రంగం మూవీ హీరోయిన్ కార్తిక పెళ్లి కూతురు కాబోతోందా ఒక వ్యక్తితో ఆమె తీసుకున్న ఫోటోతో పాటు ఎంగేజ్మెంట్ రింగ్ ప్రత్యేకంగా కనపడటం ఎంగేజ్డ్ అని ఆమె చేసిన పోస్ట్ చూస్తే నాటి మేటి నటి రాధా ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అన్నది కన్ఫర్మ్ అయింది రంగం భామ ఓ ఇంటిది కాబోతోందన్న వార్త ఆమె అభిమానుల్ని ఆనందంలో ముంచేస్తోంది సినిమాలుంటే తప్ప ఛాన్సుల్లో కాస్తంట డిమాండ్ తగ్గితే వాటి కోసం వేచి చూడకుండా సైడ్ అయిపోవడం అన్నది ఒక మంచి పనే ఒకప్పుడు తెలుగు చలనచిత్ర రంగాన్ని తన ఆటపాటతో ఒక ఊపు ఊపిన రాధా కూతురు కార్తిక కూడా ఇదే బాట పట్టింది రంగం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న ఈ తమిళ భామ అటు తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో దమ్మో సినిమాలో జత కట్టింది నటన విషయంలో తల్లి వారసత్వానికి వన్నెలద్దింది కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ భామకు ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు తెలుగులో అల్లరి నరేష్తో కలిసి బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సినిమాలో నటించింది ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి అటు తమిళంలోనూ కార్తీకకు అంత ప్రోత్సాహం దొరకలేదు ఇటీవల ఓంకార్ నిర్మించిన మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్లో మాత్రం నందుతో కలిసి నటించింది ఇలాంటి చిన్న చిన్న అవకాశాలతో పొట్టపోసుకోవాల్సిన పరిస్థితి కార్తీకకు లేదు కాబట్టి ఆమె తల్లి రాధా మంచి సంపన్నరాలు కాబట్టి ఇక సినిమాలకు బై బై చెప్పేసి వారు సెట్ చేసిన ఓ అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేసేసుకుంది త్వరలో పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమైపోయిందన్న ప్రచారం ఊపందుకుంది ఇందుకు తగ్గట్లుగానే కార్తీక ఇన్స్టాగ్రామ్లో ఓ క్రేజీ పోస్ట్ను పెట్టింది కార్తీక ఓ వ్యక్తిని హక్ చేసుకుని ఉన్న పిక్ని ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఈ పిక్లో తన వేలికి ఉన్న రింగ్ కూడా హైలైట్ అయ్యేలాగా ఫోజ్ ఇచ్చింది అయితే కార్తీక్ అది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదని చెప్పాలి మరి ఆ వరుడు ఎవరు పెళ్లి తేదీ ఎప్పుడు జరిగేది ఎక్కడో అన్నది కార్తీక ఫ్యామిలీ మెంబర్స్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది అంటోంది కాలీవుడ్ మీడియా ఏదేమైనా విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కార్తీకా